అబ్బాయి గారు, అబ్బాయి గారు, దీన్ని కొంచెం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంటనే పడాయి. అక్కడి నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు, మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అన్ని పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారు బాబు. ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపెడుతున్నానా? టీ ముందు ఎక్కడి నుంచి ఏంటంటారు? నాకేది బాధపడ్డం లేదు. అయితే పెంట మీద టీవీలు ఇవ్వరా? ఏడుదండి. చూడరి, పైన డొక్కు తప్ప లోపల ఏంటి? తెలుసు కదా, 116 ఇస్తారు. ఇదిగో ఆ నిద్ర గన్నీరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? మెరకేది క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? మీరు కూడా వ్యాపారం చేసుకునేవాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించి అడగండి, ఇచ్చారా సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి, అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు. లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతా నాకు తెలియదు. ఇంకా మూర్తి గారు, మూర్తి గారు కావాలని వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా చర్మాలు చూపించేట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి, ఇది ఆ క్యాసెట్లు అన్ని పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. ప్లీజ్ టీవీ కావాలి. ఇదిగో శర్మ గారు, నాకు మూర్తి గారు కాళ్ళు చెరవండి. అమ్మా మూర్తి గారు, నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి, జీవితంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీ ఖాళీ కావాలి పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. ఖరీదు 58 రూపాయలు. షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు దుబాయ్ నుంచి. ఈ టీవీ షిప్ లో దిగింది. ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళి లంపకాయలు తింటారు కదా, స్కూల్ కూడా చేస్తారంటాను. ఎలాగో వాడుతుంటారు. ఏ డాలరే, నువ్వు ఆర్డర్ చేసి తప్పు స్క్రీన్ పడిపోద్ది. ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ 2 పక్కలు కనిపిస్తుంది. అంటే అది కాదు. ఏది కాదండి, దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీ తెలియపోతాను, నో ముసు కూర్చోవాయమంటే చేయడం. ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను, మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి, చూసుకోండి. చూ అమ్మ, దీని మీద టీవీ కాల్ చేశారా బాబు? గొడవ ఆ గొడవ లేకపోతే ఏంటండి, ఇది ఏమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దున షిప్ వచ్చి దిగింది, ఎన్ని ట్యాక్స్లు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏ సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, ఏం సమాధానం చెప్పరు, ఏ సమాధానం చెప్పరు? కావాలంటే 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి చిచ్చి. నాకు నోటి నోట్ అందించాం, తండ్రుకుని నువ్వు వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా ఎంత నీ రేట్? 500 ఓన్లీ.
ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకో పదా. ఓ 100 కొట్టు. 100 ఎందుకు? అది నా రేటు. ఛీ మగాడి నీ రేటు. నో అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్ పోలీస్. ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డెం కాని నేనేం చెప్పుకుంటాను? పార్కు 500 పోలీస్ విజిల్ పరార్. నువ్వా? నేనే. రాజు కొంప మురిగింది. ఏంటి ఇదా మైలాడి గారి పాత కేసంట? ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? ఏంటక్కయ్య ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ? అక్క చెల్లెళ్ళ అనుబంధం. పాపా నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావు? ఏంటి ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకు అంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓరే మైను దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కరేస్తా? పదా పదా. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది. ఇచ్చే అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష పరుగు సొమ్ము పావు లాంటిది. పోన్లేరా, పాపం ఏదో ముచ్చటపడుతుంది, తీసుకొని. బాసు మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది, పాలల్లో ఫినాయిల్ కలపలేదు. ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే గోరం. ఎస్ గోరం. 500 రూపీస్ గోరం కదా. ఈ రాంగ్ ఎంట్రీ గాని నేను చూసుకుంటాను. మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో. నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈ నెమ తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. హలో 500 అంత వద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా. థాంక్స్. సర్లేరా, నేను ఇంకా బయలుదేరుతాను. రక్ష ఏది? నాకు అదే కావాలి. రక్ష రక్ష. మా మీద నీకెందుకంత కక్ష? అమ్మో 500 తుస్సు లంపకాయ ప్లస్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంట్ లో గొడవ, మధ్యలో పులి స్టాప్ ఉంటది, చూచదు. ఓహో మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? మొద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడు అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? గుర్తుందా? అప్పు తెచ్చేవరకు ఫోన్ చేద్దన్నానా? అది కాదు అన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పతబాకితో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదీర్. హాయ్ బిపాసా. చెక్ పంపుతావుగా? చెక్ బుక్కే పంపిస్తా. బుక్ ఎందుకమ్మా? చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు, నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తాడు? నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది, ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది మామా. వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసో సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా.